ఈరోజు స్పెషల్ కాశ్మీరీ రాజ్మా చావల్ అండి. చావల్ అంటే రైస్, కాశ్మీరీ రాజ్మా అంటే రాజ్మా కన్నా చిన్నగా ఉంటాయి, కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. మంచి మెరూన్ కలర్ రెడ్ కలర్లో ఉంటాయి చూసారా. దాంతోపాటు నేను పొట్టుమినప్పప్పు కూడా నానబోస్తున్నాను. 6 గంటల నుంచి 8 గంటల పాటు అంటే మీరు నైట్ నానబోసి తెల్లారి వండుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, హై ప్రోటీన్, హై ఫైబర్, మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది, పొటాషియం, మెగ్నీషియం, వాట్ నాట్, మన గుండెకి మంచిది, డయాబెటిక్ వాళ్ళకి మంచిది, మంచి ఫైబర్ ఉంటుంది, కాన్స్టిపేషన్ని రిమూవ్ చేస్తుంది, మంచి ప్రోటీన్ ఉంది, చాలా మంచిది, స్కిన్కి మంచిది, మన ఇంటెస్టైన్కి మంచిది, మొత్తం బాడీకే మంచిదండి. పైగా ఇవి డ్రై నట్స్, డ్రై గ్రీన్స్ కాబట్టి దాంట్లో ఉండే ప్రతి విటమిన్, ప్రతి న్యూట్రియంట్ కూడా స్టోర్ ప్యాక్డ్ అన్నమాట. సో శుభ్రంగా కడిగేసుకున్నాను, చెరొక కప్పు తీసుకున్నాను పొట్టుమినప్పప్పు అండ్ కాశ్మీరీ రాజ్మా. సో వీటిని 8 అవర్స్ నానబెట్టానండి. సో నానబెట్టిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఇంకోసారి కడిగాను. చూసారా ఎంత బాగున్నాయో, వజ్రాల్లా అనిపిస్తున్నాయి నాకైతే. మంచి ప్రోటీన్ ప్యాక్డ్ అన్నమాట. ప్రోటీన్ని ఎంత సోక్ చేస్తే, ఎంత ఉడికిస్తే మన బాడీకి అంత మంచిదండి. సో రెడీగా అబ్జార్బ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. సో దీంట్లో నేను 2 లవంగాలు అలాగే 2 దాల్చిన చెక్కలేసి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను. తర్వాత ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, అందులో కొంచెం జీలకర్ర వేసాను, అలాగే 1 ఉల్లిపాయ, అందులో సగమే వేపుతున్నా సగం పక్కన పెడుతున్నానండి, పేస్ట్ చేయాలి దాన్ని. సో సగమే వేసాను, అలాగే 1 టమాటో, ఇది కూడా కొంచెం తీసి పక్కన పెడుతున్నాను. ఆ రెండింటిని కలిపి పేస్ట్ చేద్దాం మనం, ఓకేనా? సో ఇది వేపుతూ ఉందాము. సో మంచిగా ఎర్రగా వేగాలండి, మనకు ఆ గ్రెయిన్స్ సైజ్ ఎలా ఉంది అలా వచ్చేయాలన్నమాట. సో ఇందులోనే నేను గార్లిక్ అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేస్తున్నాను. వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, బట్ నాకు కొంచెం ఇష్టమే కాబట్టి వేసుకుంటున్నా. కాకపోతే నేను అల్లం వేయలేదు, కొంచెం కారం ఉంటుంది కదా అందుకని. సో మా నాన్నకి కూడా, చిన్నపిల్లలకి కూడా చాలా మంచిది ఇది. సో ఇంటెస్టైన్ అంతా క్లీన్ అవుతుంది, వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి కాబట్టి నేను ఎక్కువ స్పైసెస్ యూజ్ చేయటం లేదు దీంట్లో. చూసారా శుభ్రంగా ఇలా వేయించేసుకోవాలి. నెక్స్ట్ అలాగే నేను 6 విజిల్స్ పెట్టిన ఆ రాజ్మా కానీ అలాగే మినుములు కానీ అలాగే ఉన్నాయి, వాటిల్లోంచి కొంత రాజ్మాలు తీసుకుని టమాటో ఆనియన్స్తో పాటు పేస్ట్ చేస్తానండి. ఎందుకంటే మనకి థిక్ కన్సిస్టెన్సీ రావాలి కదా కూర, అందుకని కొంచెం పప్పు కూడా, ఉడికించిన పప్పు కూడా కొద్దిగా వేసి మొత్తం మిక్సీ పట్టేసాను. చూసారా సో ఎలా ఉందో. సో ఇలా మిక్సీ పట్టేస్తే కొంచెం దగ్గరకు అవుతుంది అన్నమాట కర్రీ ఉడికిన తర్వాత. సో ఇది ఇలా ఉంది, 6 విజిల్స్ వచ్చిన తర్వాత కూడా ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి బీన్స్ చూడండి. అంటే ఎంత మంచి న్యూట్రియంట్స్ ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. 6 విజిల్స్కి పెట్టానన్నమాట. సో ఇందులోనే కొంచెం ఉప్పు, కాస్త పసుపు, కొంచెం కారం వేసేసాను. కొంతసేపు ఫ్రై చేద్దాం. ఎప్పటి వరకు అంటే ఆయిల్ మొత్తం మనకి పైన వచ్చే వరకు వేయించాలి, తెలిసిందే కదండి. సో ఆ కర్రీ ఆయిల్ని వదిలేస్తుంది సైడ్స్కి, అప్పటి వరకు వేయిస్తే సరిపోతుంది అన్నమాట. సో ఆనియన్స్ ఇవన్నీ కూడా ఒకసారి ఆయిల్ తీసుకుని వదిలేస్తాయి అన్నమాట వేపినప్పుడు. సో ఆ వదిలేయటాన్నే మనం కరెక్ట్ కుకింగ్ ప్రాసెస్ అనుకుంటాం. మిస్ చేయకండి, కనీసం వారంలో ఒకసారి తినండి చాలు, అంతకన్నా డైజెస్ట్ చేసుకోలేదు మన బాడీ. మనమేమో అంత హార్డ్ వర్కర్స్ కాదు కాబట్టి, సో మనదంతా మోడరేట్ వర్కే కాబట్టి వారానికి ఒకసారి తీసుకుంటే ఇలాంటి కూరలు ఒంటికి చాలా మంచిది, హెయిర్కి మంచిది, స్కిన్కి మంచిది. చూసారా ఉడికిచ్చిన దాల్ వేసేసాను. అయితే ఇంత హార్డ్గా ఉంటే మన బాడీ డైజెస్ట్ చేసుకోలేదండి, అందుకే కాసిన వాటర్ పొద్దామని డిసైడ్ అయిపోయాను. సో కొంచెం వాటర్ పొద్దాం. సో మ్యాష్ అయినా, మ్యాష్ అయ్యే కొద్దీ కూడా మనకి టేస్ట్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అందులో ఉన్న ప్రోటీన్స్ బ్రేక్ అయ్యి మన బాడీకి రెడీ అవుతాయి అన్నమాట మ్యాష్ అయితే. సో అయినా కూడా ఇంకా గ్రెయిన్స్ అలాగే ఉన్నాయి చూసారా. సో 2 కప్స్ వాటర్ పోసేస్తున్నాను, కొంచెం లిక్విడ్లా ఉంటే తినడానికి బాగుంటుంది, అరుగుదలకు కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఇప్పుడు అయిపోయిందండి. కొంచెం దగ్గరికి రాగానే ఆల్రెడీ మనం పప్పు అంతా కూడా గ్రైండ్ చేసి పెట్టాం కాబట్టి తొందరగా దగ్గరికి వచ్చేస్తుంది, ఉడికే కొద్దీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది చూసారా. సో ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి, సో కసూరి మేతిని క్రష్ చేసేసాను, క్రష్ చేసి దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. సో 2 అరచేతుల మధ్య పెట్టి దాన్ని రబ్ చేయాలన్నమాట, అప్పుడే ఆ లీవ్స్ అన్నీ అది కరెక్ట్గా అలా పడతాయి, లేదంటే కాడలు కాడలుగా వస్తూ ఉంటాయి అన్నమాట, అవి బాగోవు. క్రష్ చేస్తేనే దానిలో ఉన్న ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇది అయిపోయింది,
చూసారా. సో దాల్ మఖనీ కూడా ఇదే ప్రాసెస్, కాకపోతే కొంచెం బటర్ అది యాడ్ చేస్తారు, క్రీమ్ బటర్ అదంతా కూడా. అది నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇదైతే ప్రజెంట్ కాశ్మీరీ రాజ్మా కర్రీ అండి. సో కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేస్తున్నాను, చూసారా అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేశాను. చాలా బాగుంది ఫ్లేవర్ అయితే, డన్. సో దీన్ని నేను జీరా రైస్తో సర్వ్ చేస్తున్నానండి. సో చావల్ అంటే రైస్ అని చెప్పాను కదా, సో కాశ్మీరీ రాజ్మా విత్ చావల్ జీరా రైస్తో సర్వ్ చేస్తున్నాను, పక్కన ఆనియన్ సలాడ్. సో మా వారికి చాలా ఇష్టం ఇలాంటి ఫుడ్స్ అంటే. సో ఎక్కువసేపు టైం వేస్ట్ చేయకుండా ఆయన పిలిచేద్దాం, ఆయన ఓవర్ యాక్షన్ పట్టించుకోకండి. టేస్ట్ చాలా బాగుంది, హెల్త్కి కూడా మంచిది. మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.